ఆడోళ్ళ మాటలకు అర్ధాలే వేరులే అంటారు కానీ అసలు లీడర్ల మాటలకు అర్ధాలే వేరులే అని చెప్పాలి ప్రియా నువ్వే నా జీవితానికి అయ్యా అనే మొగోలను తుది శ్వాస ఇడిచపెట్టే వరకు పార్టీలే ఉంటా అనే లీడర్లను అస్సలే నమ్మొద్దు ఎట్టనట్రా ఇక చూడరీ నిన్న మొన్నటి దాకా పూపాటిలో ఉన్న సంగతే పురాగా మర్చిపోయినట్టు మీద ఇల్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు అన్న రాయబారంతో మళ్ళా కాంగ్రెస్ ఊరు కిందకే పోతుండో అన్న మాటలు కూడా వినపడ్డాయి అంతెందుకు మొన్న పనివాడ మోడీ సార్ తెలంగాణకు వస్తే పోయి ముఖం కూడా చూపెట్లేదు పదాధికారుల మీటింగ్ అయితే జాడ పతకేళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయశాంతి విశ్వేశ్వర రెడ్డి అసలు పార్టీ మీద అలిగిరని ఎలక్షన్ కమిటీలనే పేరుతోటి కమిటీలు పెట్టి వాళ్ళకు చైర్మన్ గిరి పోస్టులు ఇచ్చిరన్న ముచ్చట వినపడ్డది కమిటీ చైర్మన్ చేసినాక కూడా సార్ మనసు చెయ్యి గుర్తు దిక్కే మళ్ళీందని మస్తు మాటలు వినిపిస్తున్నాయి అయితే ఇలా మళ్ళా మీడియా కమలం పార్టీనే కడదాకుంటా నేను పార్టీ హంబక్ రాజగోపాల్ రెడ్డి అంటే బీజేపీ బీజేపీ అంటే రాజగోపాల్ రెడ్డి అన్న రేంజ్ లో చెప్పిండు అయితే నా మాటలు ఇన్నోళ్ళంతా ఇస్తుంటో మస్తు మంది చూసినాము కడదాకా పార్టీలు ఉంటాయని డైలాగ్ కొట్టినంటే ఖచ్చితంగా పార్టీ జంపైతాడని అనుకుంటురటన్లు ఎందుకంటే ఇంతకు ముందు చాలా మంది కూడా గిట్లనే నొక్కి వక్కా నుంచి చెప్పిన వాళ్ళంతా జంపింగ్ అయిన సంగతి చూసిరు కదా దాంతో నువ్వు బీజేపీలు నమ్మకం అంటే మా నమ్మకం లేదో ఆన్సెట్ అయికుంటురట మరి చూడాలి తుది శ్వాస ఇడిసేదాకా పూల మీదనే వాళ్ళు ఉంటా అన్న మాటను సార్ నిలబెట్టుకుంటడం లేదా అన్న సంగతి